కళ్యాణం అందమైన ఈ శుభారంభంలో చాలా విశేషాలున్నాయి. చుట్టాలకు శుభలేఖ పంచేటప్పుడు ముహూర్తానికొస్తే సరిపోదు, మీరే దగ్గరుండి జరిపించాలి అని ప్రేమతో పిలుస్తాం. నేను నా ఫ్యాన్సీ అనుకున్నది ఇది మన ఇద్దరి మనసులు కలిసి వివాహమని. కానీ మాకు తెలిసొచ్చింది ఇది నిండు నీడల అనుసరించే అనుబంధమని. ఇదిగో ముత్తు అన్నయ్య, ఇంటి పనులైనా బంగారు నగలైనా చిరునవ్వుతో తన కంటి పాపలా చూసుకుంటున్నాడు. నా బంగారు అత్తయ్య ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చింది. తన వల్ల తాతయ్య ఆశీర్వాదం ఆనంద కన్నీళ్లుగా అందింది. ఇంద్రధనుస్సు యొక్క ఏడు రంగుల వలె నా బంధువులు చాలా ప్రేమతో కలిసి వచ్చారు, నన్ను ఆకాశానికెత్తారు. ప్రియమైన హృదయాలు మరింత ప్రేమతో ఆశీర్వదించగా కొత్త బామ్మలు కూడా దొరికారు. సమ్టైమ్స్ పరిచయం లేని బంధాలు కూడా మన సంతోషాన్ని వేడుకగా మార్చగలరు అని అప్పుడే తెలుసుకున్నాను. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. అన్బిలీవబుల్! పరిచయం లేని రెండు కుటుంబాలు కలిసి చక్కని అద్భుత బంధాన్ని సృష్టించారు. ఇది ఏదో ఒక వెడ్డింగ్ కాదు, ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. వివాహ మరియు వేడుకల కలెక్షన్ జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.